हाय फ्रेंड्स, लॉकडाउन वाल हैदराबाद लो उंडिपोयिन आंध्र प्रदेश को चेंदिन व्यक्तुलु गानी एवरैना सरे आंध्र प्रदेश को तिरिगि वेल्लडानिकि आरटीसी अयिते प्रत्येक बस सर्विसुल अयिते नडपनुंदि फ्रेंड्स। अयिते एपी प्रभुत्वं एर्पाटु चेसिन स्पंदन पोर्टल लो दरखास्तु चेसुकुन्न वारिकि मात्रमे ई बस्सुल्लो प्रयाणिंचेंदुकु अवकाशं अयिते कल्पिस्तुन्नारु। स्वस्थलालकु चेरुकुन्न तर्वात कूडा వారందరూ కూడా క్వారంటైన్లో ఉండేందుకు అంగీకరిస్తేనే వారికి టికెట్లు అయితే కనుక జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది। ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్లకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది। ఏపీకి వస్తామంటూ హైదరాబాద్లో 8,000 మంది, రంగారెడ్డి జిల్లాలో 5,000 మంది స్పందన పోర్టల్ అయితే దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది। మొత్తం కూడా 13,000 మందిని తీసుకొచ్చేందుకైతే బస్సు సర్వీసులు అన్నీ కూడా నడియాయి। ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ ఛార్జీ అయితే వసూలు చేస్తున్నారు। ఈ బస్సులు అయితే కనుక చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి బయలుదేరుతాయంటే మియాపూర్ బొల్లారం క్రాస్ రోడ్ నుంచి కనుక, అలాగే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి, అలాగే ఎల్వీ నగర్లో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత అయితే ఎక్కడ కూడా ఆగకుండా కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్కి అయితే చేరుకుంటాయి। అయితే ముందుగా ఆన్లైన్ బుకింగ్ అయితే అవకాశం ఇస్తారని తెలుస్తుంది। ఈ సర్వీసుల్లో కరెంట్ బుకింగ్ అయితే అవకాశం ప్రజెంట్ అయితే లేదు। అయితే ఫ్రెండ్స్, ఈ బస్సులు ఎప్పటి నుంచి బయలుదేరుతాయి అనేది చూసుకున్నట్లయితే కనుక ఈ బస్సు ఇంకా 2-3 రోజుల్లో మొదలయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది। దీనిపై ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే ఆర్టీసీ అధికారులు అయితే ఈ టికెట్ బుకింగ్ కూడా అవకాశం అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్। అయితే హైదరాబాద్ నుంచే కాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన వారి గురించి కూడా ప్రత్యేక బస్సులు అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే తెలుస్తున్నారు ఫ్రెండ్స్। అలాగే అత్యవసర పనులకు ఆంధ్రప్రదేశ్లో ఈ పాస్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది। అంటే బయటకు వెళ్ళే వారికి అత్యవసరం అయితే అనుకుంటేనే మాత్రమే వారికి పాస్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు। అయితే వైద్యం, అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించినా, అలాగే సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ పనులపై ప్రయాణించే వారికి మాత్రమే ఇటువంటి పాసులు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు। అత్యవసర పాస్కు దరఖాస్తు చేసుకునే చిరునామా వచ్చేసి citizen.apipolice.gov.in వెబ్సైట్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు। అయితే ఈ పాసుల కోసం ఇచ్చిన వివరాలను ఆమోదిస్తే వారికి ఈ పాస్ను వారి మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి అయితే పంపివ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న గంట సింబల్ కొడితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।